హాయ్ హలో వెల్కమ్ టు డిఎస్ ఫుడ్స్ ఈరోజు వచ్చి ఎంతో హెల్దీ అయినా మరొక రొట్టెతో వచ్చేసానండి పచ్చి కొబ్బరి రొట్టె చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్ మనం పచ్చి కొబ్బరి తింటే కొంచెం తినేసరికి ఒకటి కొట్టేస్తుంది ఇలా అయితే ఎక్కువ రొట్టె చేసుకొని తింటే చాలా హెల్దీ ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెయ్యి వేసి కాల్చిస్తే చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇదైతే పచ్చి కొబ్బరి అండి నేను బోండాలు తాగిన నుంచి కొబ్బరి కొట్టించుకొచ్చాను ఇప్పుడు ఒక కప్పు జొన్నపిండి ఒక హాఫ్ కప్ బియ్య పిండి తీసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కలిపి సన్నగా తరిగేసాను ఇది కొబ్బరి పేస్ట్ అండి మనం తీసుకున్న కొబ్బరిని మెత్తగా పచ్చ పచ్చగా పేస్ట్ చేసేసాను కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు కొన్ని నువ్వులు వేసుకోవాలి కొంచెం అల్లం తురుమండి ఇది అల్లం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తెలుస్తుంది ఇప్పుడైతే ఇది మొత్తం మంచిగా చపాతి ముద్దలా కలిపేసుకోవాలి వాటర్ అయితే ఏం పట్టదు నాకు ఈ కొబ్బరి సరిపోయింది ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఒక తడి కరిచీపు తీసుకొని దాని మీద మనం ఇలా రొట్టెలాగా ప్రెస్ చేసుకోవాలి మనకు వీలైనంత పలచగా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కాల్చుకోవచ్చు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే వేడి వేడి ప్యాన్ పైన వేసుకొని టూ సైడ్స్ మంచి రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకుందాము నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని రెండు సైడ్లు మంచిగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే హెల్త్కి హెల్దీ టేస్ట్కి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే రొ రెండు సైడ్లు మంచిగా ఎర్రగా కాలిపోయింది రొట్టె అనేది మనకి చూసారా కాలిపోయింది మంచిగా ఇప్పుడు ఇంకొకటి చేసుకుందాం చాలా ఈజీ అండి చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుంది జస్ట్ కొబ్బరి పేస్ట్ చేసుకున్నామంటే మనకి కొబ్బరి రొట్టె రెడీ అయిపోయినట్టే ఇది నెయ్యి పిల్లల కోసం నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్